హలో హాయ్ అండి నమస్తే నేను మీ మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ అదరోహో మహా ఈరోజు నేను మీకు మనందరికీ బాగా ఇష్టమైన తిరుపతి లడ్డుని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఆ తయారీ విధానాన్ని మీకు చూపిస్తా ఇప్పుడు ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకోండి దాన్ని జల్లెల్లో వేసి బాగా జల్లించండి ఎందుకంటే మనకి బూందీ బాగా రావాలి అంటే పిండిని జల్లించుకోవాలి ఆ జల్లించిన పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ను వేస్తూ బాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండవలసిన అవసరం లేదు అందుకని కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ బాగా కలుపుకోండి కలిపిన పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకుని ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు పావు పంచదార తీసుకోవాలి అందులో ఒక కప్పు వాటర్ను వేసి ఆ పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండీని పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా కలిపిన పిండిని అందులో ఇప్పుడు గుంటగరిటెని వేసుకోండి ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని మనం ఆ కలిపిన పిండిని ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ బాగా తిప్పుకోవాలి ఆ బూందీ గరిటెని మధ్యలోనే ఉంచండి మనం వేసిన బూందీ కింద చూడండి ఆ సైడ్లకి వెళ్ళిపోతుంది అందుకని బూందీ గరిటెని మధ్యలోనే ఉంచి ఆ పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ తిప్పుకోవాలి ఇప్పుడు ఆ బూందీని ఒక గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి ఈ బూందీ లైట్ కలర్లో ఉంది కదా దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఎందుకంటే తిరుపతి లడ్డు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది కదా ఇప్పుడు చూసారా ఈ బూందీ మనకి కలర్ వచ్చేసింది కదా దీన్ని మనం ఇప్పుడు ఇలాంటి ఒక గరిటెను తీసుకోండి ఆ గరిటలోకి ఈ బూందీని అంతటిని కొద్ది కొద్దిగా అందులో వేస్తూ మొత్తం ఈ బూందీని అంతటిని ఆ తీసుకోండి ఎందుకంటే ఈ గరిటతో తీయడం వల్ల ఆయిల్ అంతా కిందకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ బూందీని ఒక గిన్నెలోకి వేసుకోండి అలా కొద్ది కొద్దిగా ఆ బూందీని అంతటిని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టిన పంచదార పాకాన్ని స్టవ్పై పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపాలి అందులో బూందీని వేస్తూ కలుపుకోవాలి పంచదార పాకం అంతా బూందీకి పట్టేంత వరకు బాగా కలపాలి పంచదార పాకం అంతా బూందీకి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారినివ్వండి ఇలాచి పౌడర్ని పొట్టుతో సహా పౌడర్ చేసుకో చిన్న కర్పూరం తీసుకుని దాన్ని పొడి చేసుకోవాలి దీనివల్లే మనకి మంచి వాసన వస్తుంది కొద్దిగా కండ చక్కెరని తీసుకోవాలి వేయించిన జీడిపప్పుని వేయించిన కిస్మిస్ కండ చక్కెర ఇలాచీ పౌడర్ కర్పూరపు పొడి అన్నీ పక్కన పెట్టాం కదా బూందీ అందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ బూందీని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం బూందీ కొద్దిగా వేడిగా ఉండాలి ఇందులో ఇప్పుడు మనం నెయ్యిని వేసుకుందాం ఆ నెయ్యి ఈ బూందీ అంతటికీ పట్టాలి అందుకని చేతితో గట్టిగా ఇలా కలపాలి అవసరమైతే కొంచెం గట్టిగా అనండి ఇప్పుడు ఇలా రెండు చేతులతో గట్టిగా వత్తాలి చూసారా లడ్డూని అలా చేసుకోవాలి మనం చేస్తూ ఉంటుంటే ఆ బూందీలో ఉన్న పంచదార పాకం పైకి వస్తూ ఉంటుంది మనకి ఈజీగా ఉండవుతుంది చూసారా మనకి లడ్డు రెడీ అయిపోయింది వీటన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం చూడండి ఎంత బాగున్నాయో కదా మీరు కూడా దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి